పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ చేనేత విభాగం చైర్మన్ శ్రీ చెలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిరి మహేష్ గారు, నేను పాలు పంచుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు 4 గంటలకి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మంగళగిరి ఆఫీస్కి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణని చర్చించుకోవడం, ఈ మధ్యకాలంలోనే మా అధ్యక్షులు ప్రకటించిన విధంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా, వారికి పార్టీ నుంచి 1 లక్ష రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వటం, అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, విద్యుత్ ఛార్జీల పెంపు, జిల్లాల పునర్విభజన, దాంతోపాటు పార్టీ నిర్మాణం, ఈ అంశాల మీద విస్తృతమైన చర్చ జరగబోతుంది. దాంతోపాటు రాబోయే నెలలో కానీ ఆ తర్వాత కానీ పార్టీగా మేము చేపట్టవలసినటువంటి కార్యక్రమాల రూపకల్పన కూడా జరుగుతుంది. ఇది టూకీగా సాయంత్రం జరిగేటువంటి మా సమావేశం తాలూకు వివరాలు. ఈ సందర్భంగా ముఖ్యంగా కౌలు రైతుల యొక్క పరిస్థితుల్ని గాలి కుదిలేసి రాష్ట్రంలో దాదాపుగా 150 మంది వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కూడా అప్పుల బాధ తాళలేక వ్యవసాయం నష్టం వచ్చి కుటుంబాలని గాలి కుదిలేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగాన్ని రక్షించి వారిని ఆదుకోవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేతులు తెసింది. ఆ నేపథ్యంలో వారే ఘనంగా తీసుకొచ్చినటువంటి రైతు భరోసా అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోలేదు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి వారే తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 43 ప్రకారం కానీ, అంతకుముందు తీసుకొచ్చినటువంటి 102 జీవో ప్రకారం కానీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకి వారి కుటుంబాలకి 7 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషన్ ఇవ్వాలనేటువంటి మాట కానీ, లేకపోతే ఎక్కడైతే ఆత్మహత్య జరిగిందో అక్కడ డివిజన్ స్థాయిలో అయితే ఆర్డీఓ గారు, అదేవిధంగా సిఐ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జేడీ గారు ముగ్గురు కలిసి ఒక టీమ్గా వెళ్ళి పరామర్శించాలనేటువంటి మాట. దాంతోపాటు ఒకవేళ మండల స్థాయిలో అయితే ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారి వెళ్ళి పరామర్శించి వారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటాం అనేటువంటి మాట చెప్పి వారికి 7 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సినటువంటి బాధ్యతని సంపూర్ణంగా విస్మరించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా వారు ఏవైతే అప్పులు చేశారో ఆ అప్పులకి 1 టైం సెటిల్మెంట్ చేసే విధంగా వీరందరూ సహకరించి వారి కుటుంబాలని కాపాడవలసిన బాధ్యతను కూడా పూర్తిగా విస్మరించారు. దాంతోపాటు ప్రతీ నెలా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏ జిల్లాకి ఆ జిల్లాలో రైతులకు తాలూకా అప్పులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని గాలి కుదిలేసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఎవరైతే రైతు మనకి పట్టెడన్నం పెడుతున్నాడో ఆ రైతును ఆదుకోవలసినటువంటి గురుతర బాధ్యతని అధికార పక్షం పట్టించుకోకపోయినా, మాకు అసెంబ్లీలో 1 సీటు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రతి కుటుంబానికి పార్టీ నుంచి 1 లక్ష రూపాయలు చొప్పున వారికి సహాయం అందించడానికి కేవలం అందిస్తామనేటువంటి మాట మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుందనేటువంటి మాటని స్పష్టం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ప్రతి కుటుంబాన్ని పరామర్శించి ఆ సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి తలంపు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం రాష్ట్ర జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు
తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏ విధంగా అది ముందుకు తీసుకెళ్ళాలి, అటు రాయలసీమ జిల్లాల్లో జరిగినటువంటి ఆత్మహత్యలు కానీ, ఇటు మా ఉభయగోదావరి జిల్లాల్లో జరిగినటువంటి ఆత్మహత్యలు కానీ, వీటి నేపథ్యంలో ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దాన్ని ఒక రూపకల్పన చేయడం కోసం ఈరోజు సమావేశంలో విస్తృతంగా చర్చించబోతున్నాం. మొన్న పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించడం జరిగింది. అక్కడ కుటుంబాలని చూసినప్పుడు వారు ఎంత బాధల్లో ఉన్నారో అర్థమవుతూ ఉంది. 2019 నుంచి ఇవాళ వరకు జరిగిన ఏ ఆత్మహత్యకి కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. అక్కడ స్పష్టంగా పోలీస్ రికార్డులు, సహజంగా ఆత్మహత్య జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తారు, ఆ ఎఫ్ఐఆర్లో స్పష్టంగా వాళ్ళు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటిదే స్పష్టంగా ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నప్పటికీ కూడా, అది ప్రభుత్వ రికార్డు అయినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెట్టేసి, ఒకవేళ ఎవరైనా పరామర్శించడానికి అధికార పార్టీకి చెందిన వాళ్ళు వెళితే ఎక్స్గ్రేషియా ప్రకటించవలసింది వస్తుందనేటువంటి ఆలోచనతో ఎవరో పరామర్శకు కూడా వెళ్లకుండా రికార్డులన్నింటినీ పక్కన పెట్టేసినటువంటి వైనాన్ని మేము చూసాం. మనోహర్ గారితో పాటు మేము అందరూ కూడా వెళ్ళాం, ఆ కుటుంబాలను పరామర్శించాం. రాజమండ్రి ప్రాంతంలో కానీ, మండపేట ప్రాంతంలో కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబాలని పరామర్శించి ఓదార్చి రావడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టినందుకు రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం. కౌలు రైతులు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి గతంలో 2011లో ఉన్న చట్టం ప్రకారం వీళ్ళు కౌలు రైతులు అనేటువంటి దాని విషయంలో ఆ భూ యజమాని సంతకం పెట్టవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ కౌలు రైతు తాను కౌలు రైతు అని చెప్పుకోవడానికి దానికి సిసిఆర్సి అనేటువంటి రికార్డు ఉంటుంది, క్రాప్ కల్టివేటర్ రైట్స్ సర్టిఫికెట్ అనేటువంటిది సిసిఆర్సి, దాని మీద భూ యజమాని కూడా సంతకం పెట్టాలనేటువంటి విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దానివల్ల ఇంచుమించుగా 50% కౌలు రైతులు అర్హత కోల్పోతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అదే కాకుండా కౌలు రైతుల్లో కూడా కులాన్ని ఆపాదించినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం. గతంలో కౌలు రైతులు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలనే చూసుకుంటే మనకి ఎవరైతే పంట పండిస్తున్నారో, ఎవరైతే వ్యవసాయంలో ప్రత్యక్షంగా ఉన్నారో వారు కౌలు రైతుల కింద వస్తారు. మహిళలైనా పురుషులైనా అనేటువంటి జీవోలో ఆ పాయింట్ ఉండగా వీళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అగ్రవర్ణాలకి చెందినటువంటి ఏ వ్యక్తి కూడా కౌలు రైతు కింద రాడు, అతనికి మేము రైతు భరోసా ఇవ్వం అనేటువంటి మాట చెప్పేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. ఈ నేపథ్యంలో మనం జనసేన పార్టీ తరఫున చేపడుతున్నటువంటి కార్యక్రమం చాలా బృహత్తర కార్యక్రమం అనేటువంటి మాటని మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరో ముఖ్యమైనటువంటి అంశం జిల్లాల పునర్విభజన అంటే అది శాస్త్రీయంగా జరుగుతుందని చెప్పి మేము అందరం నమ్మాం. పూర్తి అశాస్త్రీయంగా జరిగినటువంటి జిల్లాల పునర్విభజన, ముఖ్యంగా మీకు ఉదాహరణ చెప్తాను, మనకి 7 ముంపు మండలాలు, పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు మండలాలు అయ్యేటువంటి 7 మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటివి, ఎటపాక కానీ కోనవరం కానీ ఈ రకమైన మండలాలు. ఆ మండలాల్ని రంపచోడవరంలో ఆ డివిజన్లో కలపడం జరిగింది గతంలో. అవి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడ రావడానికి అప్పటికే వాళ్ళకు 100 కిలోమీటర్ల దూరం ఉండేది పాత జిల్లాలో. ఇవాళ ఆ రంపచోడవరం డివిజన్ యావత్తుని తీసుకెళ్ళి కోనవరం ఎటపాకని అన్నింటినీ తీసుకెళ్ళి పాడేరులో కలిపారు. పాడేరు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే ఈ ఎటపాక ఈ ప్రాంతాల నుంచి వెళ్ళాలంటే రమారవి 300 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక సామాన్య గిరిజనుడు, ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి వాళ్ళు 300 కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే ఎంతవరకు సబబు అనేటువంటి మాట. వాళ్ళందరూ చాలా రోజుల నుంచి కోరుతూ ఉన్నారు రంపచోడవరాన్ని ప్రత్యేకమైనటువంటి జిల్లాగా ప్రకటించమని కోరుతూ ఉన్నారు, దాన్ని పక్కన పడేశారు. అదేవిధంగా ఇవాళ 3 రాజధానులు కట్టుబడున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. జిల్లాల పునర్విభజన విషయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకే ప్రాంతంలో అన్ని కార్యాలయాలు ఉండేలా మేము చూస్తాం, అందుకోసమే జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మరి రాజధానుల విషయంలో కోర్టు ఒక చోట, లెజిస్లేచర్ కార్యాలయాలు ఒక చోట, ఎగ్జిక్యూటివ్ కార్యాలయాలు ఒక చోట ఎలా పెట్టగలుగుతుంది అనేటువంటి మాటని ఇవాళ జనసేన పార్టీ స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా మేము జిల్లాల పునర్విభజన అంటే మేము అందరం ఏమనుకున్నామంటే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అనేటువంటి మాట మేము నమ్మాం.
కానీ ఇది బాధుడు కార్యక్రమానికి సౌలభ్యం అనే విధంగా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. నిన్న ఎప్పుడైతే జిల్లాల పునర్విభజన ప్రారంభించారో వెంటనే కొత్తగా ఏర్పడినటువంటి 13 జిల్లా కేంద్రాలు, ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మార్కెట్ వాల్యూని పెంచేస్తూ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేస్తూ నిర్ణయం తీసుకోవడం, అది సోమవారం నుంచే అమల్లోకి వస్తుందనేటువంటి మాట చెప్పడం, ఇది ఎంతవరకు న్యాయం? అంటే వీరు జిల్లాల పునర్విభజనని వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి, సామాన్యుడు నడ్డి పెరచడానికి ఏర్పాటు చేశారనేటువంటి మాట స్పష్టం అవుతూ ఉంది. ఇవాళ అందరూ కూడా జిల్లా పునర్విభజన అయిన వెంటనే ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆ వాల్యూ, ఇవాళ కొత్తగా వచ్చిన జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఆ వాల్యూ పెరిగిపోయింది. అది పెరగడం కూడా తిరుపతి లాంటి చోటైతే 472% పెరిగిందట. 7 లక్షలు 5 లక్షలు వాల్యూ, మార్కెట్ వాల్యూ ఉన్నది 40 లక్షలు 50 లక్షలు అయిపోయింది. యావరేజ్ని 20 నుంచి 25% మేరకు ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగిపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ దారుణాలన్నీ వరుసగా చేసుకుంటూ విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, దానికి ట్రూ అప్ ఛార్జెస్ యాడ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఆస్తి పన్ను పెంచేశారు, ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిలోనూ కూడా ఆస్తి పన్ను పెంచేశారు, అది కూడా క్యాపిటల్ వాల్యూ మీద ఆస్తి పన్ను వేస్తూ ఉన్నారు. ఈ క్యాపిటల్ వాల్యూ కూడా ఎప్పటికప్పుడు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇసుక విషయంలో కానీ, మట్టి విషయంలో కానీ, మద్యం విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా యావగించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో వీటన్నిటి మీద కూడా మేము చర్చించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున ఏ రకమైన కార్యాచరణతోటి ప్రజల మధ్యకు వెళ్లాలనేటువంటి అంశాన్ని మేము పూర్తిగా చర్చిస్తాం. తద్వారా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరితో కలిసి ప్రజాపక్షంగా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన చేసినటువంటి, నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.